நன்னாதார் முருவலிப்பம் நல்லூற்றார் கரைந்தேங்க எண்ணாரா துயர் விளைக்கும் இவ எந்த உலகியற்கை கண்ணாடா கடல் கடைந்தாய் உலகனர்க்கே வரும் பரிசோடியனை பணிகண்டாய் சாமானே நம்மாழ்வார் திருவடிகளே சரணம் தாம்பதம் விஸ்வஜனான மோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ சடகோபவாங்மயம் சஹசிரசாகோபனிஷத் சமாகமன் நமாமியம் திராவிட வேதசாகரம் நாலுகோவ திருவாயுமிடிலோனி தொம்மிதவ தசகంలో ఉండేటువంటి అర్థ విశేషాలని ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంతకు మునుపు తిరువాయుమిడిలో ఏరాళుము ఇరయోనుం అనేటువంటి తిరువాయుమిడి లోపల స్వామికి ఉపయోగపడినటువంటి శరీరం నాకు అవసరం లేదు, ఉడంబినా అల్ కురైవిలమే అంటారు. అలాగే స్వామికి ఉపయోగపడినటువంటి ఆత్మ కూడా నాకు అవసరం లేదు అంటారు. ఉయిరినా అల్ కురైవిలమే అంటూ స్వామికి ఉపయోగపడినటువంటి ఈ ఆత్మము ఆత్మీయములు రెండు కూడా నాకు అవసరం లేదు అని నన్ను నీకు ఉపయోగపడినటువంటి శరీరాన్ని నుంచి నన్ను దూరం చేయవలసింది అని ఈ తిరువాయుమిడి లోపల ప్రార్థన చేస్తూ ఉన్నారు. కారణం తాము ఈ లోకల యొక్క మధ్యలో ఇమిడి ఉండలేకపోవడం వల్ల వెళ్ళాలి అనుకున్నారు. అయితే అనుకున్న రీతిగా భగవంతుని యొక్క సంకల్పం లేకపోయినట్టయితే మనం ఏమీ సాధించలేనటువంటి వారు. కనుక తమ యొక్క ఆర్తి తీరలేదు, తన సంకల్పం నెరవేరలేదు, దానితోటి తమ దుఃఖాన్ని పంచుకోవడానికి ఈ లోకులు ఎవరైనా ఉన్నారా అని వారి వైపు చూశారు. చూస్తే ఈ లోకులందరూ కూడా అనేక రకాలైనటువంటి ఈ లోకాల ఉండేటువంటి విషయ సుఖాలపై ఆధారపడి వాటిని మర్చిపోయి వాళ్ళ ఉండేటువంటి వారై ఉన్నారు. కనుక వారితోటి కలిసి ఉన్నట్టయితే తన యొక్క జ్ఞానానికి హాని కలుగుతుంది. కనుక తాను దీని నుంచి సంసారం నుంచి దూరం కావాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో ఈ ఎంబార్ అనేటువంటి వారు దీనికి వ్యాఖ్యానాన్ని ఈ విధంగా నిర్వహించేటువంటి వారు. ఏమిటి, స్వామి ఈ లోకంలో నిన్ను విడవాసి ఉండటం అనేటువంటి చాలా దుఃఖము, కానీ అంతకన్నా పెద్ద దుఃఖం ఉన్నది ఏమిటి అంటే ఈ లోకులు నిన్ను వదిలేసి లోకంలోని విషయాలని అనుభవిస్తూ ఉన్నారు. అటువంటి వారితో కలిసి ఉండటం అనేటువంటి కష్టం నిన్ను ఎడవాసిన దుఃఖానికంటే చాలా ఎక్కువగా ఉంది స్వామి, అందుకోసానికి నన్ను ఈ నుంచి తీసుకెళ్లవలసింది అని ప్రార్థన చేస్తున్నారు. ఇది ఎలా ఉంది అంటే రామాయణంలో రావణాసుని యొక్క సభలో విభీషణుడిని అవమానపరుస్తారు. త్వాం దిక్ త్వాం కులపాంసనం అని, నువ్వు రాక్షస వంశంలో చెడపుట్టినావు అని. తాను ఎన్ని రకాలైనటువంటి విధుల్లో రావణాసురునికి మేలు చేయాలని వారి యొక్క మనస్సును మార్చాలని ప్రయత్నం చేసినా అది కుదరకపోవటం చేతి ఇక్కడ ఈయనతో కలిసి ఉన్నట్టయితే తాను కూడా చెడిపోతానని వెంటనే అక్కడి నుంచి బయలుదేరాడు. ఉత్పపాత గదాపాణి చతుర్భి సహ సచివై సహ అంటారు. ఉత్పపాత గదాపాణి ఆయన వెంటనే బయలుదేరాడు. ఎలాగా గదాపాణి గదను తీసుకొని బయలుదేరారట. ఇక్కడ అందంగా చెప్తారు ఆచార్యులు. అక్కడ ఆ లంకా నగరం లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ననమేయంతు కశ్చన అని రావణాసురు ఎలాంటి అహంకారంతో ఉన్నాడో వీళ్ళందరూ కూడా అలానే ఉన్నారు. కానీ ఒక గద మాత్రమే ఇది చైతన్యం లేనిది, ఎందుకంటే దానికి చైతన్యం కనుక ఉన్నట్టయితే అది కూడా అహంకరించలేమో, కానీ చైతన్యం లేని పదార్థం కనుక నమస్కరించకుండా నమస్కరించను అని అనకుండా ఉండేటువంటి పదార్థం అక్కడ అదొకటే ఉన్నట్టుంది కనుక దాన్ని కూడా తీసుకొని వెళ్ళాడు. గదాపాణి చతుర్భి సచివై సహా అంటారు. నలుగురు సచివులు మంత్రులు కూడా వీరి వెంట వచ్చారు.
ఆ మంత్రుడు కూడా వీ గదరైనా తాను వెంట తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది, కానీ ఈ సచివులైనటువంటి వారు మంత్రులు వారు వెంటనే బయలుదేరి వచ్చారట. కనుక ఆ విధంగా ఎప్పుడైతే భగవంతునికి విరోధులైనటువంటి వారు ఉన్నారో అలాంటి వారి యొక్క సభలో మధ్యలో ఉండటం కంటే అక్కడి నుంచి బయలుదేరి రావటమే ఉత్తమమైనటువంటిది అని ఆ లంకానగర నుంచి విభీషణుడు ఎలాగైతే బయలుదేరి వచ్చేసాడో ఉండకుండా ఉన్నాడో అలాగే ఆళ్వార్లకు కూడా విషయాంతరములలో బాగా నిమగ్నమై ఉన్నటువంటి ఈ లోకలను కనుక చూసినట్టయితే వీరి మధ్యలో నేను ఉండలేను, నన్ను వెంటనే నీ దగ్గరికి తీసుకుపోవలసింది స్వామి అని ప్రార్థించేస్తున్నారట. ఇలా అయితే ఈ లోకస్థులో ఉన్నటువంటి ఎలా ఉన్నారు వీళ్ళు, విషయ సుఖాలన్నిటికీ కావలసినటువంటివి ఏవైనా లాభం జరిగితే ఆనందంతో పొంగిపోతున్నారు. అలా విషయ సుఖాలను అనుభవించడానికి కనుక దూరమైతే దాన్ని చాలా కుంగిపోతూ ఉన్నారు. అలా ఉన్నటువంటి వీళ్ళ స్థితిని చూసిన తర్వాత ఆళ్వార్లకి అనిపించింది, అయ్యో వీరు శాశ్వతమైనటువంటి ఆనందమైన భగవద్ అనుభవాన్ని వదులుకొని అశాశ్వతమైనటువంటి క్షణికమైనటువంటి సుఖాల కోసం, ఇంద్రియ సుఖాల కోసం వీరు నా బాధపడుతున్నారే, భగవద్ అనుభవానికి నష్టపోతున్నారే అని వారి యొక్క దుఃఖాన్ని చూసేసరికి వీరి దుఃఖాన్ని మర్చిపోయారు. కత్తి ఘాటు తిన్నవాడిని చూసిన తర్వాత, వాడి బాధను చూసిన తర్వాత తేలు కుట్టినవాడు తన యొక్క బాధను మర్చిపోయినట్టుగానే ఈ లోకస్తుల యొక్క నష్టాన్ని చూసిన తర్వాత, వాళ్ళ యొక్క బాధలను చూసిన దుఃఖాలను చూసిన తర్వాత ఆళ్ళవార్లు తమ యొక్క దుఃఖాన్ని తాము మర్చిపోయారట. మర్చిపోయి భగవంతుని వైపు ఒకసారి చూశారు. భగవంతుని వైపు చూసి అనుకుంటున్నారయ్యా, నువ్వు సర్వజ్ఞునివి, సర్వశక్తివంతుడివి, పరమ ఉదారుడైనటువంటి వారివి, అందరినీ రక్షించడంలో ముందు ఉండి దీక్ష వహించేటువంటి వాడివి, అందరి యొక్క అపరాధాలన్నింటినీ కూడా సహించేటువంటి వాడైనా నీవు ఎందుకు వీరిని ఈ విధంగా వదిలేశావు స్వామి, వీరందరూ కూడా నీకు చెందినటువంటి వారే కదా, అరాచకమైనటువంటి రాజ్యం లోపల ప్రజలు ఎలాగైతే దుఃఖాల పాడవుతారో ఆ విధంగా నీవు సర్వేశ్వరుడివై సర్వరక్షకుడివై అందరినీ రక్షించి ఉండేటువంటి స్థితిలో నీ యొక్క పరిపాలనలో ఉండేటువంటి ఈ ప్రజలు, ఈ చేతనులందరూ కూడా వాదు ఈ విధంగా దుఃఖించవలసిందేనా, వీరిని నీవు కటాక్షించవా అని ప్రార్థన చేస్తారు ఆళ్వార్లు. అప్పుడు భగవానుడు వారికి సమాధానం ఇలా చెప్పాడట, ఏమయ్యా నేనేం చేసేటువంటిది, వీళ్ళంతా చైతన్యం కలిగినటువంటి వారు, అంటే మంచి చెడులు ఏమిటో తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. నేను ఇవ్వాల్సింది వారికి మహా ఉత్తమమైనటువంటి పురుషార్థం. ఆ పురుషార్థం అంటే పురుషనాల్ అర్ధిక్కప్పడమదు పురుషార్థం, అంటే పురుషుడు కోరుకుంటే ఇచ్చేటువంటిది పురుషార్థం. వీరేమో నన్ను కోరుకోవడం లేదు, అలాంటప్పుడు వీరికి నేను ఏ విధంగా చేయగలను, నా మీద ప్రేమ కలిగి నన్ను చేరుకోవడానికి కావలసినటువంటి మార్గాలన్నింటినీ కూడా చూపించాను, అయినప్పటికీ కూడా వారు చెడు మార్గంలో నేను నడుస్తూ ఉంటే నేనేం చేయగలను అన్నాడట. అంటే దానికి మళ్ళీ ఆళ్వార్లు ప్రశ్న వేశారు, ఏమని, వారు తమ పని తాము చేసుకోగలిగేటువంటి శక్తులైన వారైతే వారిని వదిలిపెట్టి వారి యొక్క బాధ్యతను వారికి ఇవ్వవచ్చు, కానీ వారు అజ్ఞానంలో ఆసక్తితో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి వారు కదా, ఆ విధంగా వారిని వదిలేస్తే సరిపోతుందా, వారిని బాగు చేయాల్సినటువంటి అవసరం లేదా అని అడిగి అని ఆళ్వార్లు అంటారు. అంటే సర్వేశ్వరుడు అంటారు, చేతనులందరూ కూడా తెలివైనటువంటి వారు కనుక ఆ జ్ఞానం చేత నన్ను చేరుకునేయడానికి ప్రయత్నం చేస్తారని వారికి కావలసినటువంటి మంచి చెడులను చూపించేటువంటి శాస్త్రాన్ని, వేదాన్ని, ఇతిహాసాన్ని, పురాణాలను ఇలాగా ఎన్నో మార్గాలను వారికి అనుగ్రహించాను, అంతేకాకుండా ఈ లోకంలో విషయ సుఖాలతో అనుభవించేటువంటి అంతా కూడా ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు ఈ త్రాసులో కూర్చొని ఉన్నా, అప్పుడు లోకంలో ఉండేటువంటి విషయాల అనుభవం వైపే వీరు తమ యొక్క మనసును పెట్టారు, అటువైపే వెళ్ళారు తప్ప నా వైపు రాలేదే, నా వైపు మొగ్గు చూపించలేదే, ఇలా ఏమీ వారిని ఉద్ధరించడం కొరకు నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు తనకు వశపడకుండా పోయినప్పుడు నేను చేసేది ఏమున్నదయ్యా, అందుకోసానికి నేను చేయగలిగింది ఏమీ లేదు, మీరు కూడా వారి యొక్క విషయాన్ని మర్చిపోండి, మీరు దుఃఖం పడకండి అని ప్రార్థించారట అని ఆళ్వారు చెప్పారట. అయితే మరి నన్ను ఈ దుఃఖంలో నుంచి, ఈ సంసారాల మధ్యలో నుంచి కూడా నన్ను దూరం చేయవలసింది అంటే, అయ్యో మిమ్మల్ని ఎప్పుడో దూరంగా చేశాను, ఎందుకంటే ఈ జ్ఞానాన్ని కలిగింపజేసి ఈ విషయ సుఖాలు కాదు ప్రధానమైనటువంటివి, భగవద్ అనుభవమే ప్రధానమైనటువంటిది అని తెలుసుకునేట్టుగా మిమ్మల్ని చేశాను, ఈ మీ దుఃఖమంతా తీరేట్టుగా మీకు పరమపదాన్ని కూడా చూపించాను,
దాన్ని సేవించుకున్నారు కదా, మీరు భక్తి జ్ఞానములు కలిగినటువంటి నిత్యముక్తులతో సేవించి ఉండేటువంటి ఆ సన్నివేశాన్ని మీకు సాక్షాత్కరింపజేశాను కనుక మీరు ఈ దుఃఖాన్ని మర్చిపోయి ఉండండి అన్నారట. నన్ను అనుభవించడం లోపల మీరు మునిగి ఉన్న తర్వాత మీకేమయ్యా, కొరత ఏమున్నది, మీరు ఏమి దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పారట. కూరత్ ఆళ్వార్లు ఆళ్వార్ల యొక్క విషయంలో మరొక రకమైనటువంటి శ్రీసూక్తిని సాధిస్తారు. ఏమని, సంసారులకు దూరం అవ్వాలని కోరుకోవడానికి కారణం కేవలం వారి దుస్థితి చూడలేకనే అని అనేవారట. అంటే వీరు ఇంతగా దుఃఖిస్తున్నారు వీళ్ళ కోసం ఎందుకోసము అంటే వాళ్ళ దుఃఖాన్ని వీరు చూడలేకపోరు. పరదుఃఖ అసహిష్ణుత్వం అంటారు. అలాగా లోకస్తులు పడుతున్నటువంటి బాధలను చూడలేకనే వీరు ప్రార్థన చేస్తున్నారు ఈ విధంగా. ఆ చూస్తూ నేను ఇక్కడ ఉండేదానికంటే ఈ లోకం నుంచి తాను త్వరగా వెళ్ళిపోవాలి, భగవత్ సన్నిధికి చేరుకోవాలి అని వారు దుఃఖిస్తున్నారు అని కూరత్తాళ్ళు వారు నిర్వహించేవారట. ఇట్లా శబ్దాది విషయాల్లో పరిపూర్ణులై ఉన్నటువంటి ఈ లోకం నుంచి ఈ లోకస్తుల మధ్యలో నేను ఉండలేను కనుక స్వామి త్వరగా నా శరీర వియోగాన్ని కలిగింపజేసి నీ సన్నిధికి చేర్చుకోవలసింది, ఆ విధమైనటువంటి సంకల్పాన్ని చేయవలసింది అంటూ మొదటి పాశురంలో ప్రార్థిస్తున్నారు. ఆ మొదటి పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. నన్నాదార్ మరో అలుప్ప నల్లుత్తార్ కరైందేంగా ఎన్నారా త్వేర్విళైక్కుం ఇవయ్యన్న ఉలఘియర్కయే కన్నాలా కడల్ కడందాయ్ ఉనగడర్కే వరుం పరిశు తన్నావాదడియేనై పణిగండాయ్ శామారే. నన్నాదార్ శత్రువులైనటువంటి వారు, మురవలిప్ప చాలా చిరునవ్వు నవ్వుతూ ఉండగా, సంతోషంతో నవ్వుతూ ఉండగా, నల్లుత్తార్ మంచి బంధువులందరూ కూడా, స్నేహితులైనటువంటి బంధువులందరూ కూడా కరయింది ఏంగా కరిగిపోయి అయ్యో 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 అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండగా ఎన్నారా త్వర్విలెక్కం ఎన్నారా లెక్కకు మించినటువంటి, లెక్కకు అందనటువంటి దుఃఖములను విలైక్కుం పలింపజేసుకునేటువంటి ఈ లోక ఇవై ఎన్న ఉలఘియర్కై ఇవై ఎన్న ఉలఘియర్కై ఈ లోకస్తుల యొక్క స్వభావం ఏమిటి స్వామి? కన్నాళా దయావంతుడా, కడలు గడైందాయ్ సముద్రాన్ని మధించినటువంటి వాడా, ఉనకడర్కే వరుం పరుషు నీ యొక్క దివ్యపాదముల యొక్క సన్నిధికి వచ్చే ప్రకారాన్ని తన్నావాదు ఆలస్యం అనేది చేయకుండా అనియేనై పడిగండో ఐ సామారే, నన్ను నీ యొక్క పాదములను చేరే విధంగా ఈ శరీరాన్ని తొలగింపజేసి నీవు సంకల్పం చేసి నన్ను నీ పాద సన్నిధికి చేర్చుకోవాల్సింది అని ప్రార్థన చేస్తున్నారు. నన్నాదార్ మురవలిప్ప నల్లుత్తారు కరైందేంగా నన్నారార్ మురలిప్ప, శత్రువులు వ్యసనపడుతూ ఉంటే చూసినటువంటి వాళ్ళందరూ కూడా సంతోషపడుతున్నారట. అంటే ఎన్నడూ కూడా ఇతరులకు మంచి జరిగితే చూడలేనటువంటి స్వభావం కలిగినటువంటి వారు కొంతమంది ఉంటారు శత్రువు. ఆ శత్రువులు ఎప్పుడైనా సరే తనకు శత్రువైనటువంటి వాడికి కనుక మేలు జరిగితే వాళ్ళు చాలా సంతోషపడతారట. ఎన్నడూ కూడా తో తాంబూలం వేసుకునేటువంటి అలవాటు లేడు, కానీ కొత్త బట్టలు వేసుకునే లేకపోయినా ఆ రోజు మాత్రం ఎదుటివాడికి నష్టం కలిగినటువంటి రోజున తాను చాలా సంతోషపడుతూ పండగలాగా చేసుకుంటాడట. ఇలా ఎందుకు చేస్తుంది, ఈ లోకాలను చూస్తే ఇలాంటి స్వభావం ఎందుకు కనపడుతున్నది అని అనుకున్నారు ఆళ్వార్లు. దీనికి కారణం ఏమిటి అంటే ఇదంతా భగవంతుని యొక్క స్వరూపము, భగవంతునికి సంబంధించిన అనేటువంటి విషయం తెలవకపోవటం. ఎందుకంటే ఇదంతా భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమురుచ్చతి అని యజ్ఞం యొక్క తపస్సులన్నింటినీ కూడా అనుభవించేటువంటి వాడిని, లోకములన్నిటికీ కూడా శాసించేటువంటి వాడిని, సర్వభూతానాం సుహృదం భూతములన్నిటికీ ప్రాణులన్నిటికీ కూడా సుహృత్తునైనటువంటి నన్ను మాం జ్ఞాత్వా నన్ను కనుక ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి వాడు శాంతి మృచ్చతి శాంతిని పొందుతాడు అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో సాధిస్తారు. అంటే ఈ లోకం మన చుట్టూ కనిపించేటువంటి ప్రకృతి అంతా కూడా సమస్తం కూడా భగవంతుని యొక్క స్వరూపమే అని కనుక తెలుసుకున్నట్టయితే ఎదుటి వాడి మీద శత్రుత్వం అనేటువంటిది ఎవరికీ ఉండదు. కనుక ఆళ్ళవార్లు ఈ స్థితిని చూసి వీళ్ళు శత్రువుల యొక్క దుఃఖాన్ని, వాళ్ళకు నష్టం కలిగితే చూసి సంతోషపడుతున్నటువంటి స్థితిని చూసి వీరు అనుకుంటున్నారట, ఏమిటయ్యా లోకంలో అందరూ కూడా ఎదురికైనా నష్టం కలిగితే వెంటనే అయ్యో పాపం అని జాలిపడాలి, కానీ వీరు ఈ విధంగా సంతోషపడుతున్నారు ఏమిటి, ఇది లోకంగా వ్యతిరేకంగా ఉంది అని అనుకున్నారట. నల్లుత్త
నన్నాదార్ మరో అలిప్ప నల్లుత్తార్ కరైందేంగా బంధువులందరూ కూడా మిక్కిలి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నారట. ఎందుకంటే మనకు తెలిసింది ఏమిటి, ఈ శరీర బంధువులే మనకు నిజమైనటువంటి బంధువులు అనుకుంటున్నాం. ఇది వీళ్ళంతా కూడా ఒక వ్యాజం వల్ల, ఒక కారణం వల్ల బంధువులు అవుతున్నారు. ఒక హేతు వల్ల తల్లి కుమారుడు అనేటువంటి, తండ్రి కుమారుడు అనేటువంటి ఒక సంబంధం వల్ల కలుగుతున్నారు. కానీ నిర్హేతుకమైనటువంటి సంబంధం కలిగినటువంటి వాడు పరమాత్మ ఆ విషయాన్ని గమనించట్లేరు వీళ్ళు. ఆళ్వార్లు భగవన్ విషయంలో ఎలాంటి మనస్సు కరిగిపోయి వారి వైపు ఉంటారో ఆ విధంగా వీరు కూడా తమ యొక్క బంధువుల విషయంలో అంతగా కరిగిపోతూ ఉంటారట. భగవానుని కంటే మనం వేరైనటువంటి విషయాల్లో ప్రేమను చూపించడానికి అవసరం చూపించకూడదు అంటారు. ఇది ఎలా ఉంది అంటే, నల్లు తార్కరైందేంగా మంచివారందరూ కూడా దుఃఖిస్తూ ఉన్నారు. ద్వందైర్ విముక్త సుఖ దుఃఖ సౌఖ్యై గచ్చన్ చమూఢాహ పదం అవ్యయంత అంటారు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. ద్వంద్వములు, సుఖ దుఃఖములు, కష్టసుఖాలు ఇలాంటివన్నీ ద్వంద్వములు, రాగద్వేషాలు ఇలాంటి ఏవైతున్నాయో, ఈ ద్వంద్వాలన్నింటినీ కూడా వాటి నుండి మనం బయటపడాలి అని చెప్తారన్నమాట. అంటే ఇదంతా భగవత్ స్వరూపం అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు ఈ లోకాన్ని ప్రేమించగలుగుతాము. వారికి ఏవైనా దుఃఖం కలిగితే అయ్యో అని మనం బాధపడటానికి అవకాశం ఉంటుంది. ఇలా రామాయణంలో అయోధ్యాపురంలో ఉండేటువంటి పట్టణంలో ప్రజలందరూ కానీ ఆ కోసల రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా రాముడు పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో ఎవరిని కూడా పక్కవాడి మీద కోపం తెచ్చుకోలేదట. ఒకవేళ కోపమే వచ్చినా వెంటనే వారు ప్రదర్శించేవారు కారట. కారణం ఏంటంటే రాముణ్ణి మాత్రమే చూస్తూ నాభ్యసింసన్ పరస్పరం అని ఒకరినొకరు హింసించకుండా ఉండేటువంటి వారట. కనుక ఎన్నారా తుయర్ విలైకుం ఇవ ఎన్న ఉలగయర్కే, ఎవరైనా ఈ లోకస్తుల యొక్క దుఃఖానంతా కూడా చూసేటువంటి స్వభావాన్ని నాకు లేదు స్వామి, ఇదేమి స్వభావము, ఓ సముద్ర దయాసముద్రుడా, ఓ నా సముద్రాన్ని మదించినటువంటి వాడా, నీ యొక్క సన్నిధిలోకి వచ్చే విధంగా నన్ను ఆలస్యం అనేది చేయకుండా నీ యొక్క పాద సన్నిధికి తీర్చుకోవయ్యా, ఈ లోకం లోపల నేను ఉండలేకపోతున్నాను, కనుక భగవంతుడికి వ్యతిరేకులైనటువంటి వాళ్ళ యొక్క మధ్యలో మనం బాధపడటం కంటే అగ్ని యొక్క మధ్యలో అగ్ని అనేటువంటి పంచరంలో ఉండటమే చాలా శ్రేష్టంగా అనిపిస్తున్నది స్వామి, కనుక నేను ఇక్కడ ఉండలేను, నన్ను నీ సన్నిధిలోకి చేర్చుకోవలసింది అని ప్రార్థన చేస్తున్నారు ఈ పాశరం లోపల శ్రీమతే రామానుజాయ నమః. నన్నాదార్ మురువలిప్ప నల్లుట్రార్ కరైందేగా எண்ணாரா துயர் விளைக்கும் இவையந்த உலகியற்கை கண்ணாட கடல் கடைந்தாய் உலகனற்கே வரும் பரிசோ தண்ணவ நடிய பணிகள் நம்மாழ்வார் திருவடிகளே சரணம்.